హలో, వెల్కమ్ టు పారు ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జాన్యువర్ ఫోర్త్ యొక్క డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జాన్యువర్ ఫోర్త్ యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని బుల్లెట్ షార్ట్లో నేర్చుకుందాం. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మీకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు సంవిధాన్ ఉద్యానవనం సంవిధాన్ ఉద్యానవనాన్ని జైపూర్లో స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరు స్టార్ట్ చేశారనేది ఇంపార్టెంట్, ఆ ఉద్యానవనం ఎక్కడ ఉంది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, జైపూర్లో ఉంది సంవిధాన ఉద్యానవనం. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజ్డ్ బ్యాన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ఆన్లైన్ బెట్టింగ్ది. ఇప్పుడు బెట్టింగ్ చేస్తున్నాయి కదా, కొన్ని యాప్లు ఉంటాయి బెట్టింగ్ యాప్లు, దాంట్లో క్రికెట్ బెట్టింగ్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా, అవన్నిటి మీద సోషల్ మీడియా అవన్నిటి మీద నిషేధం భారత ప్రభుత్వం అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఇండియా ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్, అంటే గ్రీన్ హైడ్రోజన్ని ఆపరేషన్ ద్వారా ఒక పైపుల్ నేషనల్ గ్యాస్లో నెట్వర్క్లో ఉపయోగించారన్నమాట. అది ఎక్కడంటే గుజరాత్ ఎన్టీపీసీ కవాసులో, ఎన్టీపీసీలోనా గుజరాత్లోనా ఎన్టీపీసీ కవాసులోనా అది ఏర్పాటు చేశారు. ఫస్ట్ భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగించారన్నమాట అక్కడ. సో నెక్స్ట్ విచ్ స్టేట్ డిసైడ్ ది అబాలిష్ ది రెవెన్యూ పాలిస్ సిస్టమ్, సారీ రెవెన్యూ పోలీస్ సిస్టమ్, రెవెన్యూ పోలీస్ సిస్టమ్ని ఏది రద్దు చేసింది అంటే ఉత్తరాఖండ్ ప్రభుత్వం అనేది ఇటీవల రద్దు చేసింది అన్నమాట. హిమాచల్ ప్రదేశ్లో ఒక స్కీమ్ అనేది రావడం జరిగింది. ఆ స్కీమ్ ఏంటంటే సీఎం సుఖశ్రయ సహాయ కోష్ ఒక స్కీమ్ పెట్టారు. ఆ స్కీమ్ కింద కొంత అమౌంట్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది, కొంత అమౌంట్ ఇస్తుంది. ఆ అమౌంట్ కింద ఒక ఫండ్ ఏర్పాటు చేస్తారు. ఆ ఫండ్ దేనికి ఉపయోగిస్తారంటే నిరుపేద పిల్లలు ఉన్నత విద్య కోసం ఉపయోగిస్తారన్నమాట. దీనిలో భాగంగా ప్రతి ఎంపీ కూడా ఎమ్మెల్యే కూడా తన వంతుగా ఒక 1 కోటి రూపాయలు 2 కోట్లు అనేది ఫండ్లో ఇనీషియల్గా వేయడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ సియాచిన్ ఆపరేషన్ల మోహరింపులో భాగంగా, అంటే సియాచిన్ ఒక గ్రూప్ ఉంది కదా, సియాచిన్లో ఒక బెటాలియన్ ఉంటుంది. ఆ బెటాలియన్కి మొదటి ఆఫీసర్ మహిళా ఆఫీసర్ ఎవరంటే శివా చౌహాన్ అనమాట. ఓకే, ఆ బెటాలియన్కి ఆవిడ ఫస్ట్ ఉమెన్ అనమాట. నెక్స్ట్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎక్కడంటే నాగపూర్ యూనివర్సిటీలో స్టార్ట్ అయింది అనమాట. ఏది రాష్ట్ర సంతోష్ తునాడోజీ మహారాజ్ నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఇది స్టార్ట్ అయింది అనమాట. జనరల్గా అయితే నాగపూర్ అని రాస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే థీమ్ ఇంపార్టెంట్, ఇది ఎన్నోది ఏంటి 108th, అది ఇంపార్టెంట్, 108th నుంచి స్టార్ట్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్, అంటే అర్థం ఏంటంటే మహిళా సాధికారతతో సుస్థిర అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ అనే థీమ్తో స్టార్ట్ అయిందనమాట. ఇంకో విషయం ఇక్కడ ఒకటి శారీ ఫెస్టివల్ అనమాట, విరాసత్ అనే ఒక శారీ ఫెస్టివల్ని ఇటీవలే ఎక్కడ న్యూఢిల్లీలో స్టార్ట్ చేశారనమాట. అంటే ఇది సెకండ్ ఫేజ్ అనమాట, ఆల్రెడీ ఇంకొంత చేశారు. ఈ ఫెస్టివల్లో భాగంగా 75 చేతితో నేసిన చీరలతో జరుపుకుంటారన్నమాట, అవి నేస్తారన్నమాట. నెక్స్ట్ ఎలక్ట్రికల్ బస్సులు అనేది రీసెంట్గా మళ్ళా ఢిల్లీలో లాంచ్ చేశారన్నమాట. ఇన్ని 50 న్యూ ఎలక్ట్రికల్ బస్సెస్ అనమాట. ఇది ఫేమ్ ఇండియా ఫేస్ 2 ప్రోగ్రామ్. ఫేమ్ ఇండియా ప్రోగ్రామ్ అనేది ఎలక్ట్రికల్ బస్సు సంబంధించిన విషయం. ఓకే, దాంట్లో భాగంగా 50 ఉన్నారండి, ఎక్కడన్నా ఢిల్లీలో అనమాట. వరల్డ్ బ్రెయిలీ డే జనవరి 4న జరుపుకుంటారు, అందులో దినోత్సవం ఉంటారు కదా. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఇనాగ్రేటెడ్ షియోమ్ బ్రిడ్జ్ అనేది ఎక్కడ చేశారంటే అరుణాచల్ ప్రదేశ్ అనమాట. అరుణాచల్ ప్రదేశ్లో షియోమ్ వంతెనను రాష్ట్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు ఇంపార్టెంట్, ఎక్కడ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.